ప్రభుత్వమే చొరవ తీసుకుని మెడికల్ ఫీజులు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. లేదంటే సామాన్యులకు మెడికల్ సీటు కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర గవర్నమెంట్ కానీ నిరుపేదమైన విద్యార్థులకి 50,000 లోపు ఇన్కమ్ ఉన్న విద్యార్థులకి ఒక స్టేఫండ్ రూపంలో సంవత్సరానికి 2 లక్షల రూపాయలు డాక్టర్ సీట్ వచ్చినా కూడా గవర్నమెంట్కి చెల్లాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో 2 లక్షల రూపాయలు కూడా నిరుపేదమైన విద్యార్థులు చెల్లించుకోలేని పరిస్థితి. కాబట్టి రాష్ట్ర గవర్నమెంటు ఆ 2 లక్షల రూపాయలు ఒళ్ళే ఆ యొక్క విద్యార్థికి పూర్తిగా అందజేసి ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో పూర్తిగా ఆ యొక్క 2 లక్షలు కూడా లేకుండా చేసి, అలాగే ఒక్కొక్క విద్యార్థికి 1 నెల రూపాయలకి స్టేఫండ్ తరఫున ఒక్కొక్క విద్యార్థికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఉన్నత చదివిన విద్యార్థులకి ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించాల్సింది పోయి కార్పొరేట్ కళాశాలకు కొమ్ము కాస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరి. మరి మెడికల్ సీట్లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్న కాలేజీలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? డబ్బున్న వాళ్లే డాక్టర్ అయితే మరి భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మధ్యతరగతి యువత, అలాగే ఇంటర్ పాస్ అయినటువంటి ఎంసెట్లో ర్యాంక్ వచ్చినటువంటి వారు కూడా మెడికల్ చదువుదామంటే మెడికల్ అభ్యసించేందుకు సరైనటువంటి సదుపాయాలు లేవు. అదేవిధంగా సీట్లు కూడా కోట్లాది రూపాయలుగా వెచ్చించాల్సి వస్తుంది. సామాన్యుడు వైద్య వృత్తిలో ఆశ ఉన్నా కానీ చదువుకునేందుకు మెడికల్ సీట్ లభించిన పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో కనపడుతుంది. అదే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొంతమంది యువతున్నారు, వాళ్ళ ఫీలింగ్ ఏందో తెలుసుకోవాలి. చెప్పండి, ఈ యొక్క వైద్య వృత్తి ఇంతగానో కోట్లాది రూపాయల సీట్లు అమ్మడానికి కారణమేమనుకుంటున్నాం? కోట్లాది రూపాయలు ఈరోజు వైద్య విద్య పలకటానికి ప్రభుత్వ విధానాలే కారణం. ఈరోజు సామాన్యులు ఈరోజు విద్యను అభ్యసించాలని, డాక్టర్ కావాలని కలలు ఉన్నప్పటికీ వాటిని సాకారం చేసుకోవడానికి ఈరోజు ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల ఈరోజు వైద్య విద్యకు చాలామంది పేద విద్యార్థులు సర్వీస్ చేయాలని చూసేటువంటి విద్యార్థులు ఈరోజు వైద్య విద్యకు దూరమవుతున్నటువంటి పరిస్థితి చూసాము. ఈరోజు వైద్య విద్య చదవాలంటే ఈరోజు కోట్లల్లో డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు వైద్య విద్యను ఈరోజు అభ్యసించాల్సి వస్తుంది. ఈరోజు ధనిక వర్గాలు, కార్పొరేటు శక్తులకు సంబంధించినటువంటి బడా కార్పొరేటు వ్యక్తుల కొడుకులు బిడ్డలు ఈరోజు వైద్య విద్యను డబ్బులు వెచ్చించి ఈరోజు వైద్య విద్యను కొంటూ వైద్య విద్య పూర్తయిన తర్వాత ఈరోజు వైద్యనే ఒక సర్వీస్ కాకుండా వైద్యను వ్యాపార క్షేత్రాలుగా మార్చి ఈరోజు హాస్పిటల్ని ఈరోజు పేద వర్గాలను దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే విద్య సామాన్యులకి, విద్య వైద్యం సామాన్యులకు అందనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వైద్యం వ్యాపారమయంగా అయిన పరిస్థితి మనం చూస్తాము. దీనికి ప్రభుత్వ విధానాలు కారణం. ఏ ప్రభుత్వం వచ్చినా ఈరోజు సామాన్యులకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రభుత్వమే ఈరోజు మెడికల్ విద్యకు సంబంధించి విచ్చలవిడిగా ఫీజులు పెంచడం వల్ల సామాన్యుల ఆశలు అడియాసలైనవి. ఈరోజు వైద్య విద్య అందన దాక్షిగా తయారైనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వ విధానాలు మారాలి. వైద్యం ఏదైతే వైద్య విద్య చదవాలని పేద వర్గాల విద్యార్థులకు ఈరోజు వైద్య విద్య అందే పరిస్థితి ఉంటే ఈరోజు భవిష్యత్తులో కూడా మార్కెట్ అయ్యేటువంటి పరిస్థితికి దూరం అయ్యే పరిస్థితికి వైద్య వృత్తి ఉంటుంది. చెప్పండి, ఏమనుకుంటారు? ఈరోజు వైద్య విద్య ఏదైతే ఉందో ఇప్పటికీ అందరినీ ద్రాక్షగా ఉన్నది. ఈరోజు ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇద్దరు చంద్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రెండు రేట్ల నుండి 13 రేట్ల వరకు పెంచి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాల్సినటువంటి చంద్రులు ఈరోజు విద్యార్థుల జీవితాల్లో అమావాస్య చీకట్లను నింపుతున్నారుగా ఈరోజు భావిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ కార్పొరేటు విద్య ఏదైతే ఉన్నదో అధికార పార్టీ యొక్క, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార పార్టీ యొక్క బడా నాయకుల చేతిలో ఈరోజు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. వాళ్ళ యొక్క ఆగడాలతోటి, వాళ్ళ యొక్క వ్యాపార ధోరణితోటి ఈరోజు ఈ యొక్క ఫీజుల రేట్లను పెంచడం జరిగింది. ఏదైతే సామాన్య విద్యార్థులు ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలు ఏదైతే ఉన్నారో ఈ యొక్క బలహీన వర్గాల యొక్క విద్యార్థుల యొక్క జీవితాలు ఈరోజు అంధకారంలోకి నెట్టబడుతూ ఉన్నాయి. ఏదైతే పెంచినటువంటి ఫీజులు ఏదైతే ఉన్నాయో ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కావచ్చు, హెల్త్ యూనివర్సిటీ అధికారులు కావచ్చు, ఈ యొక్క ప్రైవేటు మెడికల్ కళాశాలలో వాళ్ళ యొక్క తనిఖీలు నిర్వహించలేదు. కానీ ఏ ప్రాతిపదికన ఈ యొక్క ఫీజులు పెంచుతారో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పెంచిన ఫీజులు తగ్గించాలి. ఇప్పటికే విద్యార్థులందరూ కూడా కోట్లను ఆశ్రయించడం జరిగింది. కోట్లపై కూడా మాకు నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది. ఏ విద్యార్థుల యొక్క జీవితాలని వెలుగులు నింపాల్సిందిగా కోరుతా ఉన్నాం. యువతకి ఇప్పుడు వస్తున్నటువంటి ఇంటర్ చదివినటువంటి ఎంసెట్ రాసి ర్యాంకులు కొంత తగ్గులో వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముందుకు వచ్చి ఈ యొక్క మెడికల్ అసోసియేషన్తో మాట్లాడి మెడికల్ అసోసియేషన్ పరంగా కొన్ని ఆంక్షలు విధించి యువతకు దగ్గర చేయాలని, వైద్య విభాగంలో జాయిన్ కావాలంటే, మెడికల్ సీటు కావాలంటే లక్షల్లో కోట్లలో పెట్టాల్సిన పరిస్థితిని
తగ్గించాలని చెప్పేసి, అదేవిధంగా ఎప్పుడైతే కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ యజమానులు ఉన్నటువంటి వారికే ప్రాధాన్యత తప్ప అందులో మెడికల్ పరంగా చదువుకొని టాలెంట్తో వచ్చినటువంటి ఎటువంటి ఉపయోగం ఉండట్లేదు అనేది వీళ్ళు వెలబుస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా యువత ముందుకు రావాలంటే వీటిని కట్టడి చేయాలి, ఫీజులు తగ్గించాలని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరామెన్ కానీ